అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని బోగోలు మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మద్దుబోయిన రఘు యాదవ్ డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలోని తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ప్రభుత్వమైన వైసీపీ రైతాంగానికి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందన్నారు. అయితే అక్కడి అధికారులు రైతులను పాటించుకోవడం లేదని, మిల్లర్లు రైతులను మోసం చేస్తుంటే చూసి చూడనట్టుగా వ్యవహరించడం దారుణమన్నారు. నేరుగా రైతుల వద్ద ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తేనే రైతుకి పెట్టిన పెట్టుబడి వస్తుందని, లేకుంటే తడిసిన ధాన్యాన్ని అమ్ముకోలేక అప్పులు పాలు కావాల్సి వస్తుందన్నారు. ఈ విషయమై తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, అవసరమైతే ఎమ్మెల్యేని కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారుల తీరుపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. వర్షాలకు పోసిన్నాళ్ళు మునిగిపోవడంతో రైతులు సీజన్ అయిపోయిన తర్వాత నెల్లూరు మసూర నాళ్ళు పోయడం జరిగింది. సీజన్ అయిపోయిన తర్వాత పోయిన దానివల్ల ఇప్పుడు ఏప్రిల్ మాసంలో ఈ కోతలకు రావడం జరిగింది. ఈ కోతల్లో ఈ ఇప్పుడు ఈ ఒడ్లలో కొట్ట తెలుపు అంటే వాళ్ళ భాషలో పరిగిన వాళ్ళ భాషలో చాకీ అంటారు, ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి ఎక్కువగా కనిపిస్తున్న దానివల్ల, ఎక్కువగా అంటే మరీ ఎక్కువగా కూడా కాదు, కొంతమేర కనిపిస్తున్న దానివల్ల మిల్లర్లు ఈ ఒడ్లు తీసుకోకుండా రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ చాకీ ఉంది కాబట్టి 40 కేజీల బస్తాకి 4 కేజీల నుంచి 5 కేజీలు వారికి తరిగిస్తే తీసుకుంటామని చెప్తున్నారు. లేదా ఎవరైనా గట్టిగా మాట్లాడితే మాకు పరిమితులు మించిపోయినాయి, మాకు మీ ఒడ్లు పల్లేదని చెప్పి మిల్లర్లు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా, రైతు పక్షపాత ప్రభుత్వంగా రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొనుగోలు కేంద్రాల్లో గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అనేక మంది సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత రైతులు ఎక్కడా కూడా మిల్లర్ల దగ్గరికి పోకుండా రైతుల వద్ద నుంచి అధికారులే కొనుగోలు చేసి రైతుకి ఇబ్బంది, కొనుగోలు కేంద్రాల వద్ద పనిచేయాల్సిన అధికారులు, వాటి మీద పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఎక్కడున్నారో ఎవరికీ అర్థం కావట్లే. రైతు నేరుగా మిల్లు దగ్గరికి వెళ్తే ఒక్కొక్క బస్తాకి 4 కేజీలు 5 కేజీలు అంటే సుమారుగా ఒక పుట్టి ఒడ్లకి 2000 రూపాయల దాకా రైతు నష్టపోవడం జరుగుతుంది. ఈ విధంగా నష్టపోయేటప్పుడు కొనుగోలు కేంద్రాలకు ఎందుకు అమ్మాలని చెప్పి రైతులు దళాలకి అమ్మటం జరుగుతుంది. ఇప్పుడైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ కొనుగోలు కేంద్రాలపైన దృష్టి సారించి, అదేవిధంగా బోగోలు మండలంలో అయితే బోగోలు, అక్కరాజువారి కండ్రిక, ఉమామేశ్వరపురం, తెల్లగుంట, కోరుపల్లి, కన్నౌతల, ఎస్విపాలెం ఈ గ్రామాలన్నీ కూడా గతంలో కురిసిన వర్షాలకు నారులు మురిగిపోవటం వల్ల రెండోసారి నారు పోసుకొని ఇప్పుడు కోతకు రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పొట్టతెలుపులు ఉన్నాయి, ఎరుగులు ఉన్నాయి, అనేక రకాల సాకులు చూపించి మిల్లర్లు నిలవన రైతులను దోసుకుంటున్నారు. ఈ విధంగా దోసుకుంటున్న మిల్లర్లపై ఎమ్మటనే ఉన్నతాధికారులు స్పందించాలా, స్పందించి చర్యలు తీసుకోవాలా. ఈరోజు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, రైతుల కళ్ళాల వద్దకే అధికారులు వచ్చి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి అవి మిల్లులకు తరలించాల్సిన బాధ్యత కూడా అధికారుల మీదే ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సుమారు 5000 ఎకరాల వరకు రైతులు పంటలు కోస్తున్నారు. 5000 ఎకరాలకు కలిసి కొన్ని దగ్గరలో ఎకరాకు 3 ఫుట్లు అవుతున్నాయి, కొన్ని దగ్గర 4 ఫుట్లు అవుతున్నాయి. బోగోలు లాంటి ప్రాంతాల్లో అయితే రైతులు నిలవన మునిగిపోయారు. ఒక ఎకరాకి కనీసం 30-39 ఒడ్లు కూడా కానటువంటి రైతులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి సరైన ధర కూడా మనం కల్పించలేకపోతే ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడతాయి, ప్రభుత్వం ఎన్ని చేసినా ఈ రైతులకు చేరవు, దానివల్ల మా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇప్పుడైనా అధికారులు వెంటనే స్పందించాలని చెప్పి మేము తెలియజేస్తాం.